ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోంది. అరాచక పాలనతో కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ముగింపు ఉత్సవాలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైన నేపథ్యంలో కుట్రలకు తెరలేపుతోంది. ఇందులో భాగంగా గన్ పార్క్ ను ఇనుప కంచెలతో దిగ్బంధించింది. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళి అర్పించనున్న క్రమంలో గన్ పార్క్ చుట్టూ బారికేట్లు పెట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గన్ పార్క్ ను దిగ్బంధించడంపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. అమరవీరుల త్యాగాలను అవమానపరిచేలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ కు తగిన శాస్తి తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అమరజ్యోతి దగ్గర నుంచి మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దశాబ్ది ముగింపు వేడుకలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ 3 రోజుల వేడుకలకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. 3 రోజుల వేడుకల్లో భాగంగా ఈరోజు సాయంత్రం పబ్లిక్ గార్డెన్స్ గన్ పార్క్ నుంచి ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి అమరజ్యోతి వరకు కూడా కొవ్వొత్తుల ర్యాలీ జరగనుంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొననున్నారు. దీంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. దీంతో పాటుగా పెద్ద ఎత్తున కళాకారులు కావచ్చు, దాంతోపాటుగా తెలంగాణ ఉద్యమకారులు కూడా ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొనే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. దీంతో పాటుగా రేపు సంబంధించి చూస్తే మాత్రం రేపు తెలంగాణ భవన్లో ఉదయం 9:30కి జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. అనంతరం ఈ వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పార్టీ నాయకులతో కావచ్చు, కార్యకర్తలతో కూడా వారిని ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగించే అవకాశం ఉంది. తదుపరి ఎల్లుండి చూస్తే మాత్రం అన్ని జిల్లా కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావచ్చు, దాదాపుగా అనాథ శరణాలయాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి కూడా ఒక పండుగ వాతావరణంలో జరిగే విధంగా ఉండాలని కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే పార్టీ క్యాడర్కి సంబంధించి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటిని కూడా విజయవంతం చేయాలని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం, స్వరాష్ట్ర సాధన కోసం అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన తర్వాత, కేంద్రంలో కదలిక వచ్చిన తర్వాత అటు పార్లమెంట్లో ఏదైతే ఉద్యమ ఫలితంగా పార్లమెంట్లో ఖచ్చితంగా బిల్లు పెట్టాల్సినటువంటి ఆవశ్యకత వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాము. దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పాటైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ముందుగా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని కూడా రైతు బీమా, రైతు బంధుతో పాటుగా వారికి 24 గంటలు ఉచిత కరెంటుతో పాటుగా సమయానికి అందే విధంగా ఏదైతే సాగునీటిని కూడా అందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. సాగునీటి రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకొచ్చి కాళేశ్వరం లాంటి బృహత్కర కార్యక్రమాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యాన్ని కల్పించిన ఘనత మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని కూడా ఇప్పటికే తెలంగాణ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా
దాంతో పాటుగా వైద్య ఆరోగ్య రంగాన్ని కూడా బలోపేతం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగం ఎక్కడో 11వ స్థానంలో ఉండేటటువంటి వైద్య ఆరోగ్య రంగం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3వ స్థానంలోకి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మెరుగైన వైద్యం అందించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అనేక కార్యక్రమాలు తీసుకుంది. మనం ప్రజెంట్ చూసినటువంటి నగరంలో చుట్టుపక్కల కూడా టిమ్స్ పేరుతోటి నిర్మించినటువంటి 4 పెద్ద ఆసుపత్రుల నిర్మాణాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇందుకు ఉదాహరణ. దాంతోపాటుగా కేసీఆర్ కిట్ కావచ్చు, న్యూట్రిషన్ కిట్ కావచ్చు, ఇలా అనేక కార్యక్రమాలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచే విధంగా అటు ఏదైతే అనేక కార్యక్రమాలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఉండేటందుకు కూడా అనేక కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలను నగరంలో చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఐటీ రంగాన్ని కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేసినటువంటి ఘనత మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఇలా అన్ని రకాలుగా ఏదైతే పరిపాలన అనేది అందరికీ చేరువుగా వెళ్ళాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గతంలో 10 జిల్లాలుగా ఉన్నటువంటి తెలంగాణను 33 జిల్లాలుగా మార్చి ఏదైతే ప్రతి ఒక్కరికి పాలనను చేరువ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించినటువంటి ఘనత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే ఒక సంబరంలాగా ఈ 3 రోజుల కార్యక్రమాలు నిర్వహించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అటు ఇప్పటికే ప్రజలకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. భారీ ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉంది. మనం చూస్తూ ఉన్నాము అమరజ్యోతి ఏదైతే తెలంగాణ రాష్ట్ర అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ఒక చిహ్నాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు సాయంత్రం జరగబోయేటటువంటి కొవ్వొత్తుల ర్యాలీలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొనబోతా ఉన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా వేలాది సంఖ్యలో తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఇలా అందరూ హాజరయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే ట్యాంక్ బండ్ ఏదైతే పబ్లిక్ గార్డెన్స్ గన్ పార్క్ నుంచి ఇక్కడ వరకు కూడా కొవ్వొత్తుల ర్యాలీ జరపనున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే అమరవీరులకు కూడా నివాళులర్పించనున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఈ 3 రోజుల వేడుకలకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున బయలుదేరే అవకాశం ఉన్నట్టు కూడా బయలుదేరుతున్నట్టు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్ వంశీ, థ్యాంక్ యూ.